హాయ్ వ్యూవర్స్, కొన్నిసార్లు అదృష్టం అనేది ఎలా ఉంటుందంటే ఒక చోట ఉండిద్ది దాని దగ్గరికి ఊరేయాలరు. అది మనకు తెలిసినప్పుడు దాని దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా అది మన వశమైపోయేది. అలా ఈ అమెరికాలో ఈ థామస్ వర్జిన్ ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ రెండు ఐలాండ్లు 2019లో చనిపోయినటువంటి జెఫ్రీ ఎప్స్టీన్ అని చెప్పేసి ఒక క్యాండిడేట్, ఎవరి రైతనంటే అక్కడ ఐలాండ్స్లో 25 పేగా లగ్జరీ రూమ్స్ లాంటివి, చిన్నపాటి విల్లాస్ లాంటివి ఉంటాయి. అక్కడికి ఇతను ఆడవారిని తీసుకెళ్ళి ఇంక వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేయాలంటే అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. మొత్తానికి అతను పట్టుకున్నారు, అరెస్ట్ చేసే జైలుశిక్షపడింది అంతా జరిగింది. ఆ ఐలాండ్స్ యాక్చువల్గా గవర్నమెంట్వి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు. అలా అమ్మిన మూమెంట్లో గతంలోనే చూసుకుంటూ ఉంటే దాదాపు $125 మిలియన్ అన్నమాట. సారీ, యా స్టార్టింగ్ వచ్చేటప్పటికి $125 మిలియన్కి అమ్మకం దాన్ని అయితే అమ్మారు. అప్పుడు ఎప్పుడో అమ్మారు. ఇప్పుడు ఎంత ఉండాలండి? ఇంకా చాలా ఉండాలి రేట్, అవునా? బట్ ఇప్పుడు స్టీఫెన్ డెక్ హాఫ్ అని చెప్పేసి ఒక బిలియనియర్, ఒక బిజినెస్ పర్సన్, కేవలం దీనిని $60 మిలియన్కే హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాడు. $60 మిలియన్ అంతే, మన కరెన్సీలో వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 490 కోట్లు అంతే. జాక్పాట్ కొట్టేశాడు. ఈ జెఫ్రీ హెప్స్టీన్ లేకపోవటం అండ్ గతంలో అక్కడ ఆడవాళ్ళతో నానా హడావుడి చేయడం చెప్పేసి అందరికీ తెలియటం, సో దాని కొనేవాళ్ళు ఎవరు ముందుకు రావటం రాకుండా ఉండటంతో అండ్ దాని తరఫు లీగల్గా ఏదో సమస్యలు ఉండటంతో ఈ స్టీఫెన్ డెక్ హాఫ్ ఏం చేశాడు, వాటిని నేను డెవలప్ చేస్తా. సో లీగల్గా ఏమున్నాయని చెప్పి మొత్తం చెక్ చేశారు, అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇక అప్పుడు ఈ తక్కువ అమౌంట్తోనే ఆ రెండు యొక్క దీవులని తన సొంతం చేసేసుకున్నాడు. స్టూడెంట్ ఇదిగో ఇలా ఉండిద్ది అన్నమాట.